ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సెంటర్లో గత 8 సంవత్సరాల క్రితం అల్యూమినియం పార్టిషన్ అండ్ సీలింగ్ వర్కర్స్ యూనియన్ని స్థాపించడం జరిగింది. ఈ అసంఘటిత కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏ విధమైనటువంటి కనీస వేతనాలు కానీ కనీసం ఇవి కానీ లేవు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సౌకర్యాలు కానీ ఇవి కానీ లేవు. ఖచ్చితంగా మేడే స్ఫూర్తితో ఖచ్చితంగా అవి సాధించుకునే దిశగా మేము ఇక నుంచి యూనియన్గా మేము ఇచ్చేస్తామని చెప్పి మేడే సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు మేము పోరాడిన ఫలితాల వలనే ఈ రోజుకైనా కానీ కనీస వేతనాలు తీసుకోగలుగుతున్నాము. కానీ ఈ ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు కల్పించినాయో ఆ చట్టాలని ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళ స్వార్థాల కోసం వాడుకుంటున్నారు. ఇక నుంచైనా కానీ కార్మికుల కోసం ఆ చట్టాలని కనీస వేతనాలని ఆ చట్టాలని ఫుల్ఫిల్గా అమలుపరచాలని ప్రపంచంలో ఉన్న కార్మికుల అందరి తరఫున ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ తరఫున సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి. అదే కాక రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ భద్రత కల్పించాలి. ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలాంటి అన్యాయాలు జరిగినా కానీ ప్రభుత్వం తరఫు నుంచి పోలీస్ స్టేషన్ తరఫు నుంచి కానీ ఎలాంటి సహాయాలు వాళ్ళకి అందట్లేదు. యాజమాన్యాలు కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. రాత్రిపూట డ్యూటీలు చేస్తూ వర్షాలు పడితే కీనీయంగా నిలబడాల్సి వస్తుంది సెక్యూరిటీ గార్డులు. కాబట్టి సెక్యూరిటీ గార్డుల తరఫున మేము ఒకటే చేస్తున్నాం, సెక్యూరిటీ గార్డులు అందరికీ కూడా కనీస భద్రత కల్పించాలి. యాజమాన్యాలు ద్రోహంకారంగా వాళ్ళు తక్కువ జీతాలు ఇస్తున్నారని ఏ కార్మికుడు అడిగినా కానీ నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు తీసేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులకి ఉద్యోగ భద్రత లేదు, లైఫ్ భద్రత కూడా లేదు నైట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి. సో ఈ మేడే సందర్భంగా మేము వీటి మీద అన్నిటి మీద పోరాడతామని ప్రభుత్వాలు కూడా వీటి మీద ఇచ్చేసి కనీస చట్టాలు ఏవైతే మాకు కల్పించారో వాటిని గట్టిగా అమలు పరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.